హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సిస్టర్ వ్లాగ్స్ నేను మీ సలోచన ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు చాలా బాగుండాలని అదేమండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదైతే గురువారం రోజు వ్లాగ్ ఒక స్పెషల్ డే అనమాట చూడండి ఇప్పుడైతే తులసిమ్ వారిని పూజిచ్చేసి కడిగేసి ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకున్నాను గడపను కూడా పూజించాను పూజ అయితే ఇలా జరిగిందండి జామపండ్లు అనేది ఉన్నాయి ఇంట్లో పక్కన వేరే అక్క అయితే ఇచ్చారండి వాళ్ళకి ఉన్నాయి ఇంటి పక్కనే అక్క ఇస్తుంది పిల్లలకి ఇవ్వమ్మా అనేసి అవైతే దేవుడికి పెట్టి పిల్లలకి ఇవ్వాలని అక్కడ అనమాట ఇప్పుడైతే పిల్లలు రెడీ అయిపోయారు స్కూల్కి వెళ్తున్నారండి భలే వర్షాలండి మాకు ఏమి వర్షాలు పడుతున్నాయో అసలు మనం కడిగిన ఐదు నిమిషాలకే మళ్ళీ అయిపోతుంది అనమాట హౌస్ అని ఇప్పుడైతే బట్టలన్నీ ఉతికి ఆరబెట్టేసాను అనమాట ఈరోజు ఏం స్పెషల్ అంటే తోటకూర పప్పు తోటకూర ఫ్రై అని ఇచ్చేసాను అనమాట ఇప్పుడు పిల్లలకైతే క్యారేజ్ తీసుకెళ్ళాలండి ఈరోజైతే ఒక స్పెషల్ డే అని చెప్పాను కదా అదేంటంటే ఈరోజు మా ఉభయం అనమాట నెలలో తొమ్మిదవ తేదీ అనేది ముందు నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుంది ఈరోజైతే మా ఉభయం అనమాట వెంకటేశ్వర జామస్వామి గుళ్ళో చాలా బాగా జరుగుతుందండి ఆ గుళ్ళో పూజలు ఇంతకుముందు చెప్పాను కదా ఇప్పుడైతే ఆ ఆటో మా ఇంటి ముందుకు ఎందుకు వచ్చిందో తెలుసా మా వారు కూడా అక్కడ ఉన్నారు నాకైతే ఒక సర్ప్రైజ్ ఇచ్చారనమాట మా వారు అదేంటంటే ఈరోజు మా వారు నాకు ఇంట్లోకి వాషింగ్ మిషన్ తీసుకొచ్చారు మళ్ళీ అయితే మీకు ఆ విషయం గురించి చెప్తాను ఇప్పుడైతే మా బాబు నేను సాయంత్రం రెడీ అయిపోయామండి గుడికి వెళ్ళాలని మా బాబు అయితే ఇప్పుడు అలిగున్నాడు ఇప్పుడైతే కుంకుమ పెడుతున్నాను రెడీ అయిపోయాము ఇప్పుడైతే పూజ చేసేసుకొని ఇంట్లో అయితే ప్రసాదం చేసి పెట్టాను పూజ కంటే ముందేను పొద్దున్నే పనులన్నీ చేసేసుకున్నానండి ఉదయం నుంచి అందుకని ఇప్పటికి ఆరు ఆరు పది అలా అయింది టైము మా బాబు బాగా రెడీ చేసి పిల్లలు రెడీ అవుతున్నాం పెద్ద పాప అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే చిన్నమ్మాయి అందరూ రెడీ అయిపోయాము ఇప్పుడైతే పూజ చేద్దాం అనుకొని పూజ అనమాట మా బాబు ఎందుకు అలిగాడంటే నామం కావాలన్నాడండి వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటారు కదా అలా నామం కావాలన్నాడు పెట్టాలన్నమాట ఇప్పుడైతే పువ్వులు అన్నీ కావాల్సినవన్నీ తొందరగా మావారు డ్యూటీకి వెళ్ళక ముందు అన్నీ తీర్చుకున్నాము బజార్కి వెళ్ళేసి మనకి పూజకి కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొచ్చామన్నమాట పూలమాల పండ్లు ఆకు అక్కలు ఏం కావాలన్నీ కొబ్బరికాయలు అన్నీ తీసుకున్నాం అనమాట ఇప్పుడైతే మా చిన్న నా అమ్మ అనేది మా పెద్ద పాప పెట్టింది మా బాబుకి కూడా పెట్టిందండి మా బాబు ఇలా అయితే క్యూట్ క్యూట్గా చేస్తుంటాడు ఇప్పుడైతే నేను ప్రసాదం అనేది పులిహోర చేశాను ఇప్పుడైతే గుడికి తీసుకెళ్లాలనేసి ప్రసాదం అయితే సర్దుకుంటున్నాను అన్నీ పూజకి ఏమేం కావాలన్నీ పెట్టుకొని ఇప్పుడైతే బయలుదేరామండి గుడికి వెళ్ళేసి పూజ చేయించుకొని రావాలన్నమాట చాలా బాగుంటుందండి గుడి దగ్గరలో ఎవరన్నా కానీ ఉండి ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి చాలా బాగా జరుగుతాయి పూజలు అయితే ఇప్పుడైతే అందరం రెడీ అయ్యేసి వెళ్తున్నాము మా వారైతే రాలేదండి ఈ మధ్య అయితే మరి అసలు మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసినాక రాలేకపోతున్నారు అందుకని కాదు కానీ వారికి పని ఎక్కువ ఉండడం వల్ల మరి ఇప్పుడు చలికాలం అయితే చాలా పనులు ఎక్కువ ఉంటాయి ఇప్పుడైతే గుడికి వచ్చేస్తామని మీకు బయట చూపిస్తున్నాను ఇప్పుడు కొత్తగా అయితే ధ్వజస్తంభం అనేది చేశారనమాట చాలా బాగుంది మీకు కనిపిస్తుందా ఇప్పుడైతే ఫస్ట్ మనము అన్ని దేవుళ్ళని దర్శించుకొని గర్భగుడి దగ్గరికి వెళ్ళాలి గర్భగుడి దగ్గర అయితే దర్శనం చే చూపించరండి మనకి సెల్లు తీసుకొని ఇవ్వరనమాట మనము ఊరకా మనం పూజ చేసే దగ్గర అయితే చూసుకో తీసుకోవచ్చు ఇప్పుడైతే గర్భగుడిలో స్వామిని తీయకూడదు వీడియో ఇప్పుడైతే శివయ్యని దర్శించుకొని శివయ్యకి పువ్వులు అనేది పెడుతున్నాను అనమాట నేను ఏంటంటే మీకు సర్ప్రైజ్ చెప్పాలనుకునేది మా వారైతే నా కోసము వాషింగ్ మిషన్ అనేది తెచ్చారండి ఇప్పుడైతే మీకు ధ్వజిస్తామని చూపిస్తున్నాను చూడండి కొత్తగా బిగించారు అందుకే కర్రలు అవి ఉన్నాయి పోయిన రాత్రి బిగించారని చెప్తున్నారు గుళ్ళో అయితే రెండు మూడు రోజుల నుంచి పోలేదండి గుడికి ఉభయం ఉంది కదా వెళ్ళొచ్చులే అనేసి శనివారం వెళ్ళాను మళ్ళీ వెళ్ళలేకపోయాను కుదిరితే ఉదయం సాయంత్రం కూడా వెళ్ళి స్వామిని అయితే దర్శనం చేసుకొని వస్తానండి దానికి టైము పాడు ఏముండదు ఉదయం సాయంత్రంలో పూజలు అయిపోయినాక ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక పోయి స్వామివారిని దర్శించుకొని వచ్చి తర్వాత పనులైతే చేసుకుంటానండి ఇంక అయితే కార్తీక మాసం కదండి ఇంక నుంచి డైలీ ఖచ్చితంగా రెండు పూటల దేవాలయ దర్శనం ఉంటుంది ఖచ్చితంగా వెళతాను ప్రతి సంవత్సరం వెళ్తానండి ఈ సంవత్సరం ఎలా ఏమో అంతా స్వామి వారి దయ అదే అనుకుంటున్నాను అనమాట ఈ సంవత్సరం ఎలా చేసుకుంటున్నానేమో అని చిన్నపిల్లలు అప్పుడైతే చాలా హుషారుగా చేసుకుంటేదనండి ఇప్పుడైతే అంత హుషారుగా చేయలేనేమో అని భయం వేస్తుంది ఇప్పుడు పిల్లలు పెద్దలు పెద్దవాళ్ళు అయిపోయారు పనులు ఉంటాయి కదండీ ఇప్పుడైతే పూ పూలతో పూజ చేస్తున్నాము ఇప్పుడు తర్వాత కుంకుమ పూజ అనేది చేయిస్తారు మేము ఇంకొక వాళ్ళు ఇద్దరం అనమాట ప్రతిరోజు ఒకరికి కానీ ఇద్దరికి కానీ పూజ మన పేరు మీద అనేది చేస్తారనమాట చాలా మంచిదండి మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా పేరు రాయించుకున్నాము ఈరోజైతే ఒక స్పెషల్ డే అని చెప్పొచ్చు మేము ఉభయం రాయించుకొని పూజ చేయించుకుంటున్నామంటే ఏదో ఒక అదృష్టంగా భావిస్తాము నిజంగా అన్నీ కూడా బాగుంటాయండి అలా చేయించుకుంటే మనకంతా దేవుడే చూసుకుంటాడు ఖచ్చితంగా మేము ఎవరమో ఎక్కడుంటాము అని కాకుండా మా పేరు కూడా రాసుకొని అక్కడ పూజలు చేస్తున్నారు చాలా బాగుంటుందండి ఇప్పుడైతే గుళ్ళో మీకు వ్యూ చూపిస్తున్నాను ఇప్పుడైతే పూజ అయిపోయింది తర్వాత ప్రసాదం అనేది అందరికి పెట్టేసి మేము కొంచెం తినేసి ఇంటికైతే బయలుదేరుతున్నాము ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసుకు చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం